విద్యుత్ రంగంలో నూతన సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇంధన సామర్థ్యంపై ఈఈఎస్ఎల్తో కలిసి అడుగులు వేస్తోంది. కృష్ణా జిల్లా పోరంకిలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కలిసి పాల్గొన్నారు. వారంలో 12,000 మంది ఊర్జా వీరులుగా నమోదు చేసుకున్నారని చంద్రబాబు తెలిపారు. విద్యుత్ రంగంలో ఏం చేయాలనే దానిపై చర్చించేందుకు వచ్చామన్నారు. తలసరి విద్యుత్ వినియోగం ఆ రాష్ట్ర ప్రగతికి చిహ్నమని చంద్రబాబు చెప్పారు. వెహికల్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇవన్నీ చూసినప్పుడు పవర్ అనేది చాలా డామినెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒకసారి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, దూరదృష్టితో కొన్ని ఆలోచన చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. నేను కూడా ఆ ఇబ్బందిని ఒకసారి ఫేస్ చేశాను. 98లో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాను. దేశంలో ఎవరు అప్పుడు సాహసం చేయలేదు. ఫస్ట్ టైం నేను పవర్ సెక్టర్ రిఫార్మ్ తీసుకున్నప్పుడు చూస్తే అసెంబ్లీలో చాలా రోజులు పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చేసేవాళ్ళు, పరిశ్రమలు నడపలేకపోతున్నామని ఎక్కడికక్కడ పరిశ్రమలు మూసేసేవాళ్ళు, ఇంకొక పక్క ఇండ్లకు కూడా కరెంటు రాకుండా లో వోల్టేజ్ వస్తుందని బల్బులు గాలిపోతున్నాయని బాధపడేవాళ్ళు. అవన్నీ ఆలోచించిన తర్వాత ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఆ రిఫార్మ్స్ తీసుకొచ్చాం కాబట్టి దేశంలోని మొట్టమొదటిసారి పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానివల్ల దేశానికి ఒక ఆదర్శమైంది. ఈరోజు పవర్ సెక్టర్లో మీరు చూస్తే 2004కే మనం సర్ప్లస్కి వచ్చాం. ఆ తర్వాత కూడా చాలా వరకు ఎప్పటికప్పుడు మనం ముందుకు పోయాం. కానీ తెలుగుదేశం లేనప్పుడంతా మళ్ళీ కరెంటు కోతలు వస్తున్నాయి. మళ్ళీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు చూస్తే ఏమాత్రం మనం లేదు. భవిష్యత్తులో నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2016లో మీరు ఒకసారి చూస్తే వరల్డ్ బ్యాంక్ అయితే ఏపీకి మొదటి ర్యాంకింగ్ ఇచ్చారు, మొదటి స్థానం ఇచ్చారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ పలు అవార్డులు వచ్చాయి, గుర్తింపులు వచ్చాయి. ఆ రోజే ఉజ్వలా పథకాన్ని మొదటిసారిగా మన రాష్ట్రంలో పెట్టి 2,20,00,000 ఎల్ఈడి బల్బులు పంపిణీ చేశాం. ఎనర్జీ ఎఫిషియన్సీ ఫ్యాన్స్ అయితే 3,23,000 ఇచ్చాం. 1,48,000 ట్యూబ్ లైట్లు ఇచ్చాం. 26,59,000 ఎనర్జీ ఎఫిషియన్సీ వీధి లైట్లతో ఎక్కడికక్కడ దీన్ని కూడా సెన్సార్లు పెట్టి అన్ని గ్రామాల్లో వెలుగులు నింపింది ఆరో తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. 68,171 నాన్ ఐఎస్ఐ పంప్సెట్ల్ని ఎనర్జీ ఎఫిషియెంట్ పంప్సెట్గా కన్వర్ట్ చేశాం. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఈఈఎస్ఎల్ చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీనికి పూర్తిగా సహకరిస్తున్నారు. మనం ఒక యూనిట్ ఆదా చేస్తే 2 యూనిట్లు కరెంటు ఉత్పత్తి చేసినట్టు అవుతుంది. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనకు కావాల్సింది కరెంటు కావాలి, మన అవసరాలు తీరాలి. అదే సమయంలో సమర్థవంతంగా కరెంటును ఉపయోగించుకోగలిగితే, కరెంటు ఆదా చేయగలిగితే ఈరోజు ఈ వాతావరణాన్ని కూడా పొల్యూషన్ కంట్రోల్ ఇవన్నీ చేసే పరిస్థితికి వస్తాం.